హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన కారు ఎమస్పీడ్తో దూసుకుపోవడంతో ఆ ప్రమాదంలో ఒకరు మృతితో పాటుగా పలువురు గాయపడ్డారు దీనికి కారణం దానికి ఎమ్మెల్యే అన్నటువంటి ఒక నేమ్ ప్లేట్ తయారు చేయడం ఆ తర్వాత బ్లాక్ ఫిలం ఉండడంతో లోపల ఎవరున్నారని గుర్తించలేకపోవడం దీంతో నిద్ర మేల్కొన్నటువంటి హైదరాబాద్ పోలీసులు మరి హైదరాబాద్లో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశారు మరి కాస్ట్లీ కార్లకి రకరకాల నేమ్ ప్లేట్స్ ఉన్నటువంటి పాపులర్ సెలబ్రిటీస్ కి సంబంధించి తనిఖీలు నిర్వహించారు అలాగే ఆ బ్లాక్ ఫిలింస్ ని తొలగించారు ఈ సందర్భంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సంబంధించిన రేంజ్ రోవర్ కార్ కూడా పోలీసుల చేతిలో పడింది దీంతో ఆ కార్ కి ఫైన్ వేయడమే కాదు ఆ కార్ కున్న బ్లాక్ ఫిల్మ్ అద్దాలను కూడా తొలగించారు మరి తనిఖీలు జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ కార్ లో లేరు మరి తెలిసిందే కదా తారక్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు ఈ సందర్భంలో కార్ లో తారక్ కొడుకు అభయ్ అలాగే ఒక సహాయకుడు డ్రైవర్ మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తోంది మరి సెలబ్రిటీస్ తమ లోపలున్న విషయాన్ని బయట పబ్లిక్కి తెలిస్తే డిస్టర్బెన్స్ అవుతుందన్న కారణంతోనే వాళ్ళు బ్లాక్ ఫిల్మ్స్ వేసుకుంటారు కానీ ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు ఆ బ్లాక్ ఫిల్మ్స్ అన్ని తొలగించమని ఉత్తర్వులు అందించేసరికి ఇప్పుడు ఆ సోదాలు చేసినట్టుగా సమాచారం అందుతోంది మొత్తానికి ఎన్టీఆర్ కార్ సోదాలు జరిగాయని తెలియగానే అభిమానులు మాత్రం ఉలికిపడ్డారు కానీ ఆ తర్వాత విషయం తెలుసుకుని అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఏదేవైనా తార కార్ని చూసేంత అవకాశం అయితే దక్కిందని కారు పక్కనే ఉన్నా తెలుసుకోలేకపోతున్నామే ఇక నుంచి తమ అభిమాన హీరోల్ని చూడొచ్చలే అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు